విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు స్వామి పరిపూర్ణానంద. ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తాను కేరళ వాసినని, అక్కడ వచ్చిన విపత్తును తగ్గించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అన్నిటికంటే ప్రధానంగా అమ్మవారు కల్పించిందని మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అందుకే బహిష్కరణ అనే అంశం జరిగిన వెంటనే నేను విజయవాడ రావడం, అమ్మవారి దగ్గర దాన్ని సమర్పించుకున్నాను, ఆవిడ పాదాల దగ్గర పెట్టాను. ఆవిడ ఫలితం ఏ రకంగా ఇస్తే దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిద్దామని ఆవిడ ఆజ్ఞ, తెలంగాణ వెళ్లాలనేటువంటి ఆజ్ఞ, అది తిరుగులేని ఒక అనుజ్ఞగా, అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను. అలాగే హైకోర్టులో ఏదైతే కేసు అప్పీల్ చేయవలసి వచ్చిందో ఆ అప్పీల్ చేసినటువంటి కేసు కూడా న్యాయస్థానంలో ధర్మానికి చోటు ఉందనేటువంటి పూర్తి అంశాన్ని న్యాయస్థానం కూడా రుజువు చేసింది. న్యాయస్థానానికి ఖచ్చితంగా ఈరోజు సమాజం ఏదైతే న్యాయస్థానం నుండి కోరుకుంటుందో దానికి పూర్తిగా న్యాయస్థానం ధర్మానికి చేయతనిచ్చిందని నేను మనస్ఫూర్తి